గైస్, నేను మీ సిరి హనుమంత్. ఈరోజు బ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటే ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని అనిపించింది. అదేంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ నేను ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళైతే అసలు చాలా యునిక్గా ఉన్నారు. అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది ఏన్షియంట్ టైమ్స్ మోడల్ డ్రెస్ లాగా అనిపించింది. ఫస్ట్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కగానే వీళ్ళకి అసలు ఎవరు ఫ్లైట్ టికెట్స్ తీసారో అని అనిపించింది. అండ్ వాళ్ళు కూడా చాలా భయంగా అంతా చూస్తుంటే చాలా జాలేసింది. బట్ కాసేపటికి వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నాతో పాటు మిగతా ప్యాసింజర్స్ అంతా అలానే షాక్ లో ఉండిపోయారు. సీట్ బెల్ట్ ని కండువాలాగా పెట్టుకుంటుంటే నేనే గైడ్ చేశాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మాత్రం చాలా భయపడ్డారు. అందులో ఒక తాతగారు అయితే లేచి వెళ్తూ, ఐ నీడ్ టు గో టు వాష్రూమ్, ప్లీజ్ స్టాప్ ద ఫ్లైట్ అన్నారు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. బట్ తర్వాత పాపం అనిపించింది. ఎయిర్ హోస్టెస్ కి వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టమే అయింది. ఐ థింక్ ఆర్ డెస్టినేషన్ అరైవ్, ప్లీజ్ స్టాప్ అని ఒకసారి, ఆర్ కాస్ట్యూమ్ ఇస్ బెటర్ దాన్ యువర్స్ అంటూ మాట్లాడుతుంటే నాకు తెలియకుండా గడిచిపోయింది ఆ 1.5 అవర్. ఫ్లైట్ దిగే టైంకి నాకు చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అసలు వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ట్రైబల్ ప్లేస్ నుంచి సిటీకి ఎందుకు వచ్చారు అని ఫాలో అవుదామని డిసైడ్ అయిపోయాను. ఎయిర్పోర్ట్ లో వీళ్ళ హడావిడి అంతా ఇంత కాదు. ప్యాసింజర్స్ తో పాటు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అండ్ అప్పుడే ఈ ఎక్స్పీరియన్స్ మా శ్రీహాంత్ తో షేర్ చేసుకుంటే తెలిసింది, వీళ్ళంతా సుందరం మాస్టర్ అనే ఫిలిం షూట్ మిరియాల మెట్టలో చేస్తుంటే అక్కడ యూజ్ చేయబడ్డ ట్రైబల్ పీపుల్ అని. ఈ హైదరాబాద్ సిటీలో వాళ్ళు ఏం చూడడానికి వచ్చారు? విల్ షేర్ దిస్ బ్లాగ్ విత్ అవర్ సుందరం మాస్టర్ వైవా హర్షటు. థ్యాంక్ యూ.